పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ఏలూరులో వింత సమస్యలకు గల కారణాలను తక్షణ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏలూరులో విపరీతమైన కాలుష్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తక్షణమే రోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు మున్సిపాలిటీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఈ వింత రోగానికి బాధ్యత వహించాలన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఊర్లోనే ఇలా జరగడం బాధాకరమని, డాక్టర్లను, న్యూరో సర్జన్లను తొందరగా తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేపట్టాలని, మృతుని కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం అందజేయాలని, క్షతగాత్రులకు 50,000 రూపాయలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఏలూరులో ఈ రకమైనటువంటి వ్యాధి ఎందుకు వచ్చింది అనేటువంటి కోణం నుంచి దీన్ని పరిశీలన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఇదేదో ఆల్ ఇండియా, ఇదేదో అందుబాటుంది, ఇదేదో కరోనా లాంటి వ్యాధి అని చెప్పి మంది మీద తోసేసే కార్యక్రమం చేయకూడదు అనేటువంటిది మా యొక్క జనరల్ విషయాల్లో తోసేసి చేయడం కాకుండా ఏలూరులో ప్రత్యేకంగా ఇది వచ్చింది. అందుకని ఏలూరులో నష్టపరిహారం వాళ్ళందరికీ, ఎవరైతే పేషెంట్లు వచ్చారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలా, ఎవరైతే పేషెంట్లు వచ్చారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి వైద్యం అందుబాటులో ఇప్పటికే కొంత చేస్తున్నారు. దానికి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటిది ఏమన్నా విస్తరించే పని అయితే దానికి తగినట్టుగా అవసరమైనటువంటి సన్నాహాలన్నీ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏమైనా ఏలూరులో ప్రజాప్రతినిధులు, ఏలూరులో మున్సిపాలిటీ దీనికి బాధ్యత వహించాలని మా యొక్క ఏలూరు ఒకరు చనిపోయారు, ఏలూరులో మున్సిపాలిటీ, ఏలూరులో ప్రజాప్రతినిధులు దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి, అసలు నేరస్తులు ఎవరో పట్టుకోకపోతే మాత్రం వీళ్ళని మాత్రం పెద్ద ఎత్తున శిక్షించాల్సి ఉంటుంది. అందుకని ఆ రకమైనటువంటి కోణంలో దీన్ని పరిశీలన చేయాలి.